తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ స్కామ్ లో ఈడి సోదాలు ప్రకంపనలు రేపుతుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో సిఐడి సోదాలతో ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెరసి తీగలాగితే డొంక కదులుతుంది. మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలు వెలుగు చూస్తుండడం ఇప్పుడు కాకరేపుతుంది. అప్పట్లో సీనియర్ ఐపీఎస్ అధికారిని పోనం మాలకొండయ్యతో పాటు ఏపీఎస్ ఎంఐడీసీ ఎండీగా పనిచేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్ పేర్లు ఉండడం రాజకీయంగా మరింత హీట్ పెంచుతుంది. 2015 నుంచి జరిగిన ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులు కోట్లాది రూపాయలు తినేశారని గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదులొచ్చాయి. అయితే అప్పటి ప్రభుత్వం వాటిని లైట్ తీసుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి ఏసీబీ ఇచ్చిన నివేదికను అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సిఐడిని ఆదేశించారు. ఆ తర్వాత సీఎస్ గా వచ్చిన నీలం సాహ్ని కూడా మరోసారి దర్యాప్తు జరపాల్సిందిగా సిఐడిని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై సిఐడి కేసులు నమోదు చేసింది. 2015లో ప్రభుత్వాసుపత్రులు వైద్య కళాశాలల్లో మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణకు ఏపీఎస్ఎంఐడిసి ద్వారా టెండర్లు పిలిచింది చంద్రబాబు సర్కార్. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండర్ ఖరారు చేసింది. అయితే ఈ టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలొచ్చాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థ వైద్య పరికరాల విలువను మార్కెట్ ధరల కంటే అమాంతం పెంచేసి చీటింగ్ చేసిందని ప్రధాన ఆరోపణ. ఏడాదికి 460 కోట్ల రూపాయల భారీ మొత్తానికి టెండర్ కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని ఆరోపణలున్నాయి. మొత్తంగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్ ను 500 కోట్ల రూపాయలుగా చూపించినట్లు చెబుతున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల మేర నిధులు నొక్కేశారన్న ఆరోపణల నిగ్గు తేలాల్సి ఉంది.